నేనేమో అందమైన అమ్మాయిని సేవ చేయడం నా జీవిత ఆశయం పెట్టుకోను. అందమైన అమ్మాయిలు అదొకటి బ్రాకెట్ పెట్టుకోండి, స్త్రీ జాతి అని చెప్పట్ల. నాకు ఒంటింట్లో ఉండే ఆడవాళ్ళు అంటే చాలా చిరాకు. వాళ్ళు వంట స్పేసు లేకపోతే పనులు చేస్తూ ఉండాలి, లేకపోతే దేవతల్లాగా తిరుగుతూ ఉండాలి. అది నా, దట్ ఈస్ మై వరల్డ్ వ్యూ. యూనో, సో బేసిక్లీ వాట్ ఈస్ ద క్వశ్చన్? మర్చిపోయిన లవ్లో బికాస్ దాని మొలాన సెక్స్కి ఎందుకు ఎక్కువ వస్తారంటే, నేను ఒక పర్టిక్యులర్ టైంలో నేను మ్యారీడ్, ఇంకొక టైంలో నాకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఆ లాంగ్ టర్మ్ కొంచెం షార్ట్ షార్ట్ అయిపోయి ఇప్పుడేమో నేను సెక్స్ చేసిన అంతసేపే లవ్ చేస్తాను. అది తగ్గి తగ్గి ఆ టైంకి రీచ్ అయింది అనమాట. సెక్స్ చేసినప్పుడు లవ్ చేస్తాను, అది అది క్వశ్చన్. అందుకని ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, రెండు ఇంటర్టైన్, దే కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఈచ్ అదర్. ఆ 3 to 4 ఇయర్స్లో మీరు చేస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అది మన ఆడియన్స్కి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయి అనేది అంత ఐడియా లేదు. ఎందుకు దానికి రీజన్ ఏమైనా ఉందా? ఐ కాంట్ సే ఎనీ రీజన్. ఇప్పుడు కోవిడ్ టైంలో వి మేడ్ సమ్ వెరీ స్మాల్ ఫిల్మ్స్, దానికి దానికి వేరే వేరే కారణాలు వచ్చు. ఇక్కడ ఒక అబ్బాయి మీద అంతే ఫీలింగ్స్ ఉంటే దాన్ని కూడా ఒక ఫిలిం లా చేసి మీరు అమ్మాయిల ఫీలింగ్స్ని, అరే అది లేదని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ లేదని ఎవరు అన్నారు? అంటే మీ వే ఆఫ్ లో అది డిఫరెంట్ గా తీస్తారు కదా సార్, మీ వే ఆఫ్ లో మాకు కావాలని మేము అనుకుంటున్నాం. అచ్చా అట్లా నాలా అంటే ఒక అమ్మాయి, దట్స్ ఎ గుడ్ ఐడియా. యా yes 100% చేస్తాను ఈ సినిమా. ఈ మూవీలో అప్సరా గారు అండ్ నైనా గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ డేంజరస్? డేంజరస్ ఐ థింక్ నైనా. ఎందుకు సార్? ఎందుకంటే నైనా బేసిక్లీ షీఈస్ అ వెరీ ఇంటెన్స్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. అండ్ ఇప్పుడు సినిమాలో కూడా క్యారెక్టర్స్ వైజ్గా షీఈస్ ప్లేయింగ్ ఎ వెరీ మేల్ థింగ్ అండ్ నీ కపుల్లో ఒక డామినెంట్ పర్సన్, ఒక స్లైట్లీ సబ్మిసివ్ పర్సన్ ఉంటారు. షీఈస్ ప్లేయింగ్ అగ్రెసివ్. రియల్ లైఫ్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్సనాలిటీస్. నా పని అయిపోయిన తర్వాత నేను కేర్ చేయను, అసలు నేను వేరే పనులు బిజీగా ఉంటాను. విషయంలో అమ్మాయిలు అంత వైలెంట్ ఎవరు ఉండరు. వాళ్ళేమో చాలా ఏంటి వీక్ పర్సన్స్, మేము వెళ్ళి వాళ్ళని రక్షించాలి అనుకుంటాం, అలాంటి అదోలు అందరూ చేసేది ఎక్కువ అమ్మాయిలు. బట్ ఐ లైక్ ద పాయింట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఎవరు రొమాన్స్ అండ్ లవ్ బాగా రిప్రజెంట్ చేశారు అనిపించింది? ఐ థింక్ నైనా, నా పర్సనల్. ఎందుకంటే తన ఐస్లో ఉన్న ఒక ఇంటెన్సిటీ అనేది నాకు చాలా అట్రాక్టివ్ ఉంటుంది. షీఈస్ టూ బ్యూటిఫుల్ అండ్ ఒక ఆల్మోస్ట్ అన్రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది. నైనా ఇస్ మోర్ లైక్ ఎ గర్ల్ నెక్స్ట్. రిలేటబిలిటీ ఫ్యాక్టర్ నైనాలో ఎక్కువ ఉందని నా ఫీలింగ్. అండ్ మీరు ఈ మూవీలో హీరోయిన్స్ అంత హాట్ అండ్ సెక్షువల్గా చూపించారు కాబట్టి డూ యూ థింక్ దిస్ విల్ బ్రింగ్ ఆడియన్స్ టు ద థియేటర్? డూ నో. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ వాళ్ళు దాక్కున్న అక్కడ సెల్ ఫోన్లోనో ఓటీటీలో ఉన్నప్పుడు చూడచ్చు. థియేటర్లో ఎవరన్నా ఇది సినిమాకి వచ్చాను ఎవరికైనా కనిపిస్తాను అని ఒక ఇది ఉండొచ్చు. నేను ఎవరికి ఫ్యాన్? చాలామంది ఫ్యాన్. ఒక పర్సన్ నేను చెప్పలేను, ఇంపాసిబుల్. అది ఇప్పుడు నా చిన్నప్పుడు చేసేవాడిని ఒక పర్సన్ అని. ఇప్పుడు అంటున్నా సార్, ఓకే వీళ్ళల్లో చెప్పండి ఇంతమంది అడిగినారు. ఇప్పుడు ఎంతమంది? నేను ఒక అమ్మాయి పేరు చెప్తే మిగతా వాళ్ళు ఒక్క అమ్మాయి నేను చెప్పను. మీరు తర్వాత ఎప్పుడు అడిగిన చెవులు చెప్తా. సో మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా ఫ్లాప్ అవుతుంది? ఫ్లాప్ అవుతుంది అనుకున్న బుద్ధి లేదు, సినిమా చేస్తారా? ఎవరు నేను కాదు, మొత్తం 150 సినిమాలు తీస్తారు తెలియదు. ఎవరన్నా బా ఫ్లాప్ కాదు, యావరేజ్లో ఆడుతుంది అని కూడా ఎవరు తీరు సినిమా. హలో సార్, దిస్ ఇస్ నిక్కీ. సో మీరు ఇన్ని డేస్ చేసిన ఫిల్మ్స్లో మీకు బెస్ట్ కాంబినేషన్ హీరో హీరోయిన్ది ఎవరిది అనిపించింది? హీరో హీరోయిన్ చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు హీరోయిన్ చూస్తాను, హీరో ఏం చేస్తాడో ఎప్పుడు చూడలేదు నేను నా సినిమాల్లో కూడా. అందుకని అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను, నేను క్షణక్షణం తీసినప్పుడు వెంకటేష్ శ్రీదేవి ఒక పాట తీస్తాం, ఆ తీస్తున్న ఒక షార్ట్ అవ్వగానే కట్ అని, కట్ ఓకే అన్న, అంటే మన డాన్స్ మాస్టర్ సుందరం అని ఉన్నారు, 1 మోర్ అని. సరే మళ్ళీ మళ్ళీ ఇంకో షార్ట్ అయిపోయింది, కట్ ఓకే అన్న, మళ్ళీ 1 మోర్ అన్నాడు. నేను నా అసిస్టెంట్ డైరెక్టర్ ఎందుకు 1 మోర్ అంటున్నాడు ప్రతిసారి అంటే, మీరు శ్రీదేవిని చూస్తున్నారు, ఆయన వెంకటేష్ని చూస్తున్నాడు, మీరు ఆయన ఆయన స్టెప్ అక్కడ రాంగ్ పడుతుంది, మీరేమో మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి కాబట్టి అది మిస్ అవుతున్నారు, ఆయన డాన్స్ మాస్టర్ కాబట్టి ఇద్దరిని చూస్తున్నాడు. సార్ ఐఎమ్ దీపిక. సో డేంజరస్ లెస్బియన్స్ లవ్ స్టోరీ మీకు తీయాలి అని ఎందుకు అనిపించింది అండ్ ఏ ఇన్సిడెంట్ మీకు ప్రోవోక్ చేసింది సార్ తీయాలి అని? అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఆన్సర్కి చిన్న లింక్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మగవాడిని ఎప్పుడు చూడలేదు, హీరో హీరోయిన్ చూస్తున్నాను, హీరోయిన్ చూడకుండా. అప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉంటే కొంచెం నాకు ఇష్టమైన 2 ఇచ్చినట్టు, ఒక రసగుల్లా బదులు 2 రసగుల్లాలు వచ్చినాయి.
సో నెక్స్ట్ మీరు చాలా ఐసోలేట్ అయ్యి వేరే వరల్డ్లో ఉన్నారు అనేసి కొంచెం బయటికి తీసుకురావాలని అనురాగ్ కశ్యప్ గారు అన్నారు. సో దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో నా గురించి ఆలోచించడానికి ఎవరికైతే టైం ఉందో వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు. యా, ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నాడు సార్? స్ట్రెస్ అనేది లేదా మీ లైఫ్లో? ఎందుకంటే నాకు టైం ఉన్నప్పుడల్లా పాన్ చూస్తాను. అది నా సంతోషానికి రహస్యం. అది రహస్యం అది చెప్పేసింది కదా. కాదు సార్, అమ్మాయిలు అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఇంతకన్నా అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం అంటే ఇంకేం చెప్పాలి నేను. అంటే మరి మీకు చాలా ఎక్కువ ఇష్టం కదా. ఏమంటే ఇష్టం అది చెప్పండి ఫస్ట్. అమ్మాయిలు బదులు నాకు ఒక రెండు చాయిస్లు ఇవ్వండి, రెండు మూడో. అంటే బాయ్స్ కూడా స్మార్ట్గా ఉంటారు కదా సార్. మీరు అమ్మాయి కాబట్టి మీరు బాయ్ని చూస్తున్నారు, నేనేమో గర్ల్ని చూస్తున్నా. ఇంత ఇంత సింపుల్ డిఫరెన్స్ మీరు చెప్పట్లా. సో మీకు అమ్మాయి అంటే ఇష్టం లేదు? అది చెప్తుంది. హాయ్ సార్, ఆ మిందు మీకు అమ్మాయిలు అంటే ఇష్టం, నాకు అమ్మాయిలే ఇష్టం అని అంటున్నారు కదా, మరి మీకు మ్యారేజ్ అయింది, ఒకవేళ మీ వైఫ్ ఎలా ఏదైనా రెస్ట్రిక్షన్స్ పెడితే? ఒకవేళ రెస్ట్రిక్షన్ పెట్టినందుకు నేను వచ్చాను కదా పెళ్ళిలోంచి. ఓకే సార్, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళల్లో మీరు ఒకవేళ మూవీ తీయాలి అనుకుంటే ఒక అమ్మాయితో ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను ఇందాక చెప్పాను, నేను చాలామంది అమ్మాయిలు ఉన్నప్పుడు నేను చెప్పను, ఎందుకంటే అది డేంజరస్ సిచ్యువేషన్ అవుతుంది. యా, నేను ఇందాక చెప్పాను, ఐ జస్ట్ థింక్ ఇట్స్ కేరింగ్ ఫర్. నేను లవ్ కన్నా లస్ట్ని ఎక్కువ లవ్ చేస్తాను. యా, నేను కామాన్ని ప్రేమిస్తా, ఇంకా తెలుగు చెప్పాలంటే. యా.